పూగుర్తోళ్ళు కారు గుర్తోళ్ళు చేయి గుర్తోళ్ళు ఇక్కడ ఓట్లు ఎక్కడ ఇస్తాడన్నారు? ఇప్పుడు అన్నం పెడతాడు కదా, ఇప్పుడు 2000 ఇస్తాడు, ఇక బియ్యం అట్టిగానే ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, ఇంకా ఆయనకే ఇస్తాం, ఇంకో వాళ్ళకి ఎందుకే ఇవ్వంటే ఎవరైనా ఇస్తాడా మాకు, ఎవడని ఇస్తే వానికి ఇస్తాం, వానికి ఇస్తావా? పూగుర్తోలు మాకే మంచిగా ఇస్తాం, ఇంకా ముంగల మాకు ఇవ్వాలని చెప్తారు, మాకు ఆయనకే మేము ఇస్తాం. కేసీఆర్కి మొత్తం మీద అన్న ఏం పేరే? స్వామి వంతాడు ప్లస్ స్వామి. స్వామి జగనే స్వామి లెక్కును నేను. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు నడుతున్నాయి కదా స్వామి, ఇప్పుడు నువ్వు స్వామి అంటే జాతకం చెప్పాలి, ఇప్పుడు ఏ పార్టీకి వెళ్తున్నాడు? జాతకం అంటే ఇప్పుడు దళితుల్ని సార్ ఆదుకుంటాను అంటాడు, దళిత మంది ఇస్తాను అంటాడు. సార్ ఆదుకుంటున్నాడు? కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ ఇస్తానని అంటాడు. మొన్న హుజురాబాద్ అది మన చాలపల్లెలు అది మీటింగ్ జరిగినప్పుడు కూడా 16 తారీఖు ఈ నెల 16 కూడా సభకు పోయినావు? నేను సభకు పోయినా. ఏమన్నా స్పీచ్? స్పీచ్ ఉన్నా. నేను దళితులకు ఇదివరకు ఏం చేయలేదు, ఇప్పుడు నేను ఇది ప్రకటన కాదు ఒక ఇది అని ఒక పోరాటం కంపల్సరీ దళితుల పట్ల నేను శ్రద్ధ తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి, నమ్మి నన్ను గెలిపియండి. మిమ్మల్ని పేదరికాన్ని నేను అరికట్టడానికి కొంచెం ఎదగడానికి నేను ప్రోత్సహిస్తా చేస్తా ఇవన్నీ అని చేస్తా అంటు ఆయన గెలిపియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చాలా మంది ఏమంటారు అంటే ఇదివరకు 3 ఎకరాలు ఇస్తానంటే దళితులకు వెళ్ళాడు, ఈ 10 లక్షలు ఎట్టిస్తారని అంటారు. కానీ సార్ అది ఒప్పుకున్నాడు, అది మిస్ అయినా కూడా ఇది చేస్తాను. అప్పుడు లేదు, ల్యాండ్ ఎక్కడ లేదు, ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి చేస్తానా నన్ను కంపల్సరీ ఇది మాత్రం అవుతుంది అంటాడు. అవుతుంది, ఆయన గెలుస్తాడు, రెండు జరుగుతాయని నేను మాత్రం కోరుకుంటాను. ఎవరు నిలబెట్టిండు ఆయన తెలుసా? ఇక్కడ గిల్లి శ్రీనివాస యాదవ్ని నిలబెట్టిండు. చూసిన ఇదివరకు ఆయనను చూసినా చూచే ఉంటా, కొంచెం చూసే ఉంటాను. కొంతమంది ఆయన ఎవరు తెలియదు గెలుస్తారా గెలవడా అంటారు, ఆయన ఎవరు తెలియదు గెలుస్తారో గెలవరా అంటారు. అది కాదు, జనాలల్లా కొంచెం అది హెచ్చరికంగా మాట్లాడుతున్నారు, కానీ గెలుస్తాడు. ఇప్పుడు సారు సీఎం అద్దడని ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ అంతా బలికిందా? అనుకోలేదు, అనుకోకుండా సార్ సీఎం అయ్యాక లేదా మరి ఇది కూడా అంతే తాకుతుంది లక్ కంపల్సరీ గెలుతాడని నేనైతే చెప్తాను. ఈ దళితు హుజురాబాద్ని ఒక వర్గం దళితులందరూ కూడా కారు గుర్తు గెలుతుందని అందరూ అభిమానిస్తున్నారు. దళితులు ఒకరే అనుకుంటారా, వేరే వాళ్ళు కూడా అనుకుంటారు? వేరే వాళ్ళు అనుకున్నది మాత్రం ఓపెన్గా వాళ్ళు అవుతారా? వాళ్ళు కూడా ఉన్నారు, కార్కేశ వాళ్ళు కూడా బీసీలల్లో కానీ ఓసీలల్లో కానీ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే దళితులంతా హోఫన్గా చెప్పలేకపోతున్నారు. లేదు ఇచ్చినా ఇవ్వకుండా కూడా మేము మొదటిసారి కార్కే ఉన్నాం, ఇప్పుడు మేము మారాలంటే ఎట్లా మారుతాం సార్? ఇప్పుడు కొన్ని పథకాలు పెట్టిండు, అవి అందినా ఏమన్నా? కొంతకి ఇచ్చిండు మొన్న 16-15 చెక్కులు ఇచ్చిండు, అందినాయి. వాళ్ళు కూడా న్యూస్లో మాట్లాడుతున్నారు కదా. అవి కాకుండా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు రైతు బంధు అని రైతు బంధు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు కదా సార్, ఇంటింటికి నల్లా అని వచ్చినాయి. నల్లా ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, దళితులకు చేసిండు ఇంకా కూడా చేస్తా అంటాడు, కొన్ని చేసిండు. కాకపోతే ఇప్పుడు చేసేది ఇప్పుడు దళిత బంధు మాత్రం పెద్ద ఉద్యమం అని చెప్తున్నాడు. ఇది ప్రకటన కాదు, నేను చేసేది దళిత బంధు సందర్భం ఈ పేరు మీద ఒక ఉద్యమం ఇది అని సార్ భావిస్తుండు. కంపల్సరీ చేయాలి అని మేము కోరుకుంటున్నాం, దళితులం బాగుపడాలని ఆయన కోరుకుంటాడు. ఇది జరుగుతుంది, ఖచ్చితంగా గెలుపుతాడు. రాజేందర్ ఏం చేయలేడంట? ఆయన చేసేది ఆయన చేస్తాడు, ఈయన చేసేది ఈయన చేస్తాడు, అందరు చేసేది ఇప్పుడు ప్రజల మేలు కోసమే చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు నాయకుని మేలు కూడా కోరుతారు. ఇప్పుడు ఈటల రాజేందర్ 6 సార్లు గెలిచిండు ఇక్కడ, మళ్ళీ కూడా గెలుస్తారంటారు కదా? గెలుస్తాడంటాడు కానీ ఆయన ఇప్పుడు మట్టి చూస్తే మట్టి కనిపిస్తుంది, తోడితే మాణిక్యం వెళ్ళచ్చు, ఏదైనా వెళ్ళచ్చు. మట్టి అంటే ఏంటిది? భూదేవి. మట్టి ఎవరు ఇక్కడ? సీఎం సార్. ఇప్పుడు తెలంగాణ భూప్రపంచంలో సీఎం సార్ హెడ్. తోడిన బాబా దీని వెళ్ళినా ఇనిమే అంటారు, తోడితే మాణిక్యం వెళ్తే అది గొప్పది అవుతుంది అనే. మట్టి గొప్పది, సీఎం సార్ గొప్ప. తెలంగాణ గెలవాలని కారు గుర్తు గెలవాలని నేను కోరుకుంటున్నా, దళిత బంధు రావాలని మా దళితులందరూ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరికీ రావాలని కోరుకుంటున్నా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నా, దళితులందరినీ నేను బాగు చేస్తా అన్నాడు. మొత్తం అయితే ఇప్పుడు ఏ గుర్తు గెలుస్తుంది? కారు గెలుస్తుంది సార్, పక్క పక్క గెలుస్తుంది.